ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు కేవలం యువకులు మాత్రమే అని పూర్వపు శిశు మందిర్ విద్యార్థుల రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ మెరన్ రెడ్డి అన్నారు. గంభీరోపేట మండలం నాగంపేట గ్రామంలో రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ సుతారి పాలవ్వ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కటకం శ్రీధర్ పాల్గొన్నారు. గ్రామస్తులకు మన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరరెడ్డి సార్ గారికి, గ్రామ పుర ప్రముఖులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మరి చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు రుద్ర ఫౌండేషన్ వారు. నిజానికి యువతలో సేవా తత్పరత అనేది ఈ మధ్య కాలంలో కొరబడింది. దాదాపు మేము 92,000 పూర్వం అయితే యువతలో చాలా స్ఫూర్తి ఉండేది. గ్రామాల్లో ఏదైనా కార్యక్రమాలు, ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ చెత్త ఊడ్చుడు బండి అవన్నీ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అంతకుముందు అయితే 90 నుంచి 2000 వరకు దాదాపు అప్పుడు మా పూర్వ యువతలో ఏవైతే సేవా కార్యక్రమాలు చాలా శ్రమదానంతో కూడుకున్న పనులు చాలామంది చేసేవారు. అందులో భాగంగానే మేము కూడా మా గ్రామంలో ఆదర్శ యువజన సంఘం అని పెట్టి మాకు లచ్చపేట రోడ్డు అట్లాంటి చాలా సేవా కార్యక్రమాలు, ఈ పశు వైద్య శిబిరాలు, చాలా కార్యక్రమాలు, అవగాహన అటువంటి గొప్ప వ్యక్తి, వారి గురించి మాట్లాడు చాలా చిన్న వ్యక్తి అని భావిస్తున్నాం. కానీ ఈ సందర్భంగా రెండు విషయాలు చెప్పవచ్చు. అద్భుతమైన అటువంటి భూభాగంలో స్వామి వివేకానంద గారు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించి నేటికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వారిని ఆదర్శంగా తీసుకొని పోవాల్సినటువంటి సందర్భాన్ని ఇవ్వరు కూడా గుర్తు చేసుకుంటున్నారంటే వారి గొప్పతనాన్ని గురించి పెద్ద చెప్పవలసిన అవసరం లేదు. ఇవాళ ప్రపంచంలో ప్రతి దేశం కూడా అమెరికా నా దేశం లేనట్లుండాలి, చైనా నా దేశం ఎట్లుండాలి.